हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल स्वीट एंड स्मार्ट होम बाय अनु। ई रोज मीको ओट्स तो ओक टेस्ट अयिन स्नैक आइटम चे चूपिस्तानंडी। चाला चाला ईजी चेसुकोवंडि दीन्नि। नेनु सफोला ओट्स उंटाय कदंडी, 15 रूपीस पैकेट, ओक पैकेट तीसुकुन्नानु। सफोला मसाला ओट्स अंडी, मीरु प्लेन ओट्स अयिना तीसुकोवच्चु। ఈ ఓట్స్ అయితే కనుక ఇందులో మసాలా ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసేసుకోవచ్చండి। దీనికి ఒక మీడియం సైజ్ బంగాళదుంప తీసుకున్నానండి। బంగాళదుంపని తీసుకుని బాయిల్ చేసిన తర్వాత మనం దీన్ని తురుముకోవాలండి। గడ్డల్లా లేకుండా మెత్తగా ఉండేలాగా దీన్ని తురుముకుందాం। ముక్కలవి రాకుండా తురుముకోవాలి। ఇలా చాలా మెత్తగా ఉండాలండి బంగాళదుంప। ఇలా తురుమేసుకున్న తర్వాత ఇలా మెత్తగా తురుగున తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా ఓట్స్ పౌడర్ ఉంది కదండీ, ఆ పౌడర్ని వేసుకుందాం। ఆ దుంపకు సరిపడా పౌడర్ వేసుకోండి। నాకు 4 స్పూన్ల పౌడర్ పట్టిందండి అది ముద్దగా మారడానికి। 4 స్పూన్ల పౌడర్ వేసి ఆ దుంపలో ఉన్న తడంతా పోయే వరకు కలుపుకోవాలి। అలాగే దీనిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువ తినేవాళ్ళైతే ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదండి, సరిపోతుంది। ఉప్పు కొంచెం ఎక్కువగా తినేవారు అయితే చిటికెడు ఉప్పు వేసుకోండి। అలాగే కొంచెం మిరియాల పొడి, అలాగే కొత్తిమీర కొంచెం వేసుకుందామండి। సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసి బాగా ముద్దలా కలుపుకుందాం। నేను ఒక 3 స్పూన్లు వేసి కలిపాను కదా, ఇంకొక స్పూన్ పట్టిందండి, మొత్తం 4 స్పూన్లు పట్టింది ఒక మీడియం సైజ్ దుంపకి। దీన్ని ముద్దలా కలుపుకుందామండి। ముద్దలా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ రాసుకుని ముందుగా కలిపెట్టుకున్న ముద్దను ఒకసారి బాగా మళ్ళీ కలుపుకుందామండి। ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకుని దీన్ని స్టిక్స్ లా తయారు చేసుకుందామండి। సైజ్ అనేది మీ ఇష్టం అండి, మీరు పెద్ద పెద్దగా అయినా చేసుకోవచ్చు, చిన్నగా అయినా చేసుకోవచ్చు। నేను మీడియం సైజులో చేస్తున్నాను। ఇలా పిండిని మొత్తం మనం ఇలా స్టిక్స్ లా చేసుకోవాలండి। మనం తాలికలు చేస్తాం కదా అదే విధంగా ఇలా పీట మీద అలా అన్నామంటే పిండి మొత్తతోటి మనకు స్టిక్ లా వస్తుంది। చేతిలో కూడా మన చేతిలో కూడా చేసుకోవచ్చండి। అలా చేతితో కూడా మనం స్టిక్స్ లా చేసుకోవచ్చు। అన్నీ ఒకే సమానంగా చేసుకుంటే చూడడానికి బాగుంటాయి కదా। ఇలా అన్ని కలిపి చేసుకుందామండి। చాలా ఈజీ అండి ఈ స్నాక్ చేసుకోవడం, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, పిల్లలకి చాలా నచ్చుతుందండి ఇది। ఇది మీకు ఎలా ఉంటుందంటే దీని టేస్ట్ వేడివేడిగా తిన్నప్పుడు మనకి కురుకురే తిన్నట్టుగా ఉంటుందండి దీని టేస్ట్ అనేది। లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది। ఇలా అన్ని స్టిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకుందామండి। ఆయిల్ వేడైంది కదా, మంటను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని స్టిక్స్ని దోరగా వేయించుకుందామండి, క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకుందాం। మంచి కలర్ వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి, కొంచెం టైం పడుతుంది। ఇలా స్టిక్స్ అన్నీ వేసేసుకుని కలుపుకుంటూ వేయించుకుందామండి, అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి। ఇలా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసి తర్వాత కలపండి। ఇలా కలుపుతూ వేపామంటే అన్ని వైపులా చక్కగా ఎర్రగా కాలుతాయి కదా। ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న స్టిక్స్ అన్నీ ఎర్రగా వేయించుకోవాలండి। ఇప్పుడు వీటిని తీసేసుకుందామండి। ఇలా తీసేసుకున్న తర్వాత మనకి తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తుందండి బయటికి తీసిన తర్వాత।
ఇవి చూడడానికే కాకుండా తినడానికి కూడా మన కురుకురులానే ఉంటుందండి వీటి టేస్ట్ టేస్టీ టేస్టీ బంగాళదుంప ఓట్స్ తోటి మనకి ఇవి రెడీ అయిపోయాయండి స్నాక్ ఐటెం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ